నెల్లూరు నగరం కిసాన్ నగర్లోని సుమారు 40 అంకణాల దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్పొరేషన్ కాలువ స్థలం సాయిబాబా ఆలయం పక్కనే బ్రాందీ షాప్ నిర్మాణానికి ఓ మద్యం వ్యాపారి ఒడిగట్టాడు. బ్రాందీ షాప్ పెడితే ఒప్పుకునే ప్రసక్తే లేదని స్థానికులు బాబా భక్తులు తేల్చి చెప్పారు. ఎండోమెంట్ స్థలంలో బ్రాందీ షాప్ అన్న కథనాన్ని ఎంత్రీ న్యూస్ ప్రసారం చేసింది. ఎంత్రి వెలుగులోకి తెచ్చిన 48 గంటల్లోనే స్థానిక సచివాలయ అధికార సిబ్బంది స్పందించారు. మంగళవారం ఆ కబ్జా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న కట్టడాలను తనిఖీ చేశారు. ఈ వ్యవహారం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో నిర్వాహకులు కట్టడాలు కూడా నిలిపివేశారు. కానీ ఈ స్థలం దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తున్నా సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఆ మద్యం వ్యాపారి పెద్ద మొత్తంలో ముడుపులు అందించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలు స్పందించి బ్రాందీ షాప్ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. కిసాన్ నగర్ నుంచి ఎంత్రీ న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి, గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరులో రోజు రోజుకు భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు కిసాన్ నగర్ లోని దేవాదాయ సంబంధించిన భూమి కూడా ఆక్రమణ గురైంది. అలాగే కార్పొరేషన్ సంబంధించిన కాలువను పూర్తిగా పూర్తి చేసి ఇక్కడ దర్జాగా ఒక బిల్డింగ్ కట్టేసి దేవాదాయ సంఘం సంబంధించిన భూముల్లో కూడా ఇంత ధైర్యంగా కట్టి స్పాట్ లో చూస్తే ఒక బిల్డింగ్ దాదాపు 1 కోటి రూపాయలు సంబంధించిన భూమి ఆక్రమణ గురైంది. నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక్కడ మనం చూస్తే పూర్తిగా లోపలికి వచ్చి చూసినా కూడా ఒకసారి ఇక్కడ ఇరిగేషన్ కాలువ, ఇది ఇరిగేషన్ కాలువ మీద పూర్తిగా నిర్మాణాలు పెట్టేసినారు. కాలువ మొత్తం ఉండండి, ఇరిగేషన్ తర్వాత కార్పొరేషన్ రెండు ఉన్నాయి. జరుగుతున్నా కూడా ప్రజలు ఇంత కంప్లైంట్ చేస్తున్నా కూడా అధికారులు ఎందుకు స్పందించట్లేదు అనేది అందరికి ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా ఇప్పుడు అధికారులు మేము ప్రశ్నిస్తే మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది సార్. ఇంత ముందు కూడా ఇలాంటి కబ్జాలు అడ్డుకోకపోతే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ పరిస్థితి మేము మాట్లాడిన పరిస్థితి నెలకొంది ఈ వార్డు లో. దీనిపైన అధికారులు గాని ఉన్నత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దీనిపైన వెంటనే స్పందించాలా. ఎందుకంటే ఈ విధంగా ఇంత ఘోరంగా గుడికి సంబంధించిన స్థలం ఆక్రమించేస్తే దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి కూడా దీని మీద స్పందించాలి అని ప్రజలు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దర్జా చూస్తే మనం ఇక్కడ చూస్తే మనం రోడ్డు మీదనే దాదాపుగా బోరేసిన పరిస్థితి ఉంది. రోడ్డు మీద చూడండి ఎంత దర్జాగా రోడ్డు మీదనే భూమిని ఆక్రమించేసి రోడ్డు మీదనే ఇక్కడ మోటార్ చేసే పరిస్థితి ఉంది. ఇట్లా ఈ విధమైన అన్యాయాలు ఒక రోజుకి నెల్లూరులో అసలు చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే దేవదేశంగ భూమి కాదు, శ్మశానం ఉన్నా సరే ఆక్రమణలకి ఎక్కడ పోయినా సరే ఇప్పుడు మనం చూస్తే ఇరిగేషన్ కాలువ ఆక్రమణ గురైంది, అలాగే ఆర్ఎంబి కాలువ ఆక్రమణ గురైంది, మున్సిపల్ సంబంధించిన కాలువ ఆక్రమణ గురైంది. ఇంత దారుణంగా ఎక్కడ సైట్ కనిపిస్తే అక్కడ ఆక్రమించేస్తుంటే మరి అధికారులు దీనిపైన ఎందుకు స్పందించడం లేదనేది అర్థం కాని పరిస్థితి. దీనిపైన వెంటనే అధికారులు స్పందించాలా, దీనిపైన విచారణ జరిపించాలి. దేవాదాయ శాఖ సంబంధించిన భూమిని ఆక్రమణ చేసినా కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది మటుకు పూర్తిగా అర్థం కాని పరిస్థితి ఉంది. దీనిపైన పూర్తిగా వెంటనే చర్యలు తీసుకోవాలా, అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే దీన్ని నిర్మాణం చేపడుతున్న ఏదైతే బారు యాజమాన్యం ఉన్నాడో ఆ బారు యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలా, అతనిపైన కేసు నమోదు చేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ కరీముల్లాతో ఎంత్రీ రిపోర్టర్ రమణారెడ్డి, నెల్లూరు. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్, IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.